గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ స్టఫ్డ్ ఇడ్లీ. దానికి ఇడ్లీ పిండి బ్యాటర్ తీసుకున్నాను, ప్లస్ మధ్యలో స్టఫ్ చేసి పెట్టడానికి ఆలూ కర్రీ చేసి రెడీ చేశాను. ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ పెట్టాలి, తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి ఆలూ కర్రీ ఉంది కదా, దాన్ని పెట్టాలి. నేను మంచి ఇడ్లీ బ్యాటర్ వేయాలి. ఒకటి రెండు ఇలా అన్ని ఇందులో ఇందులో అన్నిట్లో కూడా వేసి చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టఫ్డ్ ఇడ్లీ ప్లస్ ఆలూ కర్రీతో రెడీ. దీంట్లో ఆలూ కర్రీయే కాకుండా వెజిటేబుల్ కర్రీ కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడూ తినే ఇడ్లీ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ షేర్ మీ.